హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో వినాయక చవితి పూజ రోజు మనం వినాయకుడిని ఏ విధంగా పూజించాలో పూర్తి వివరాలు తెలుసుకుందామండి. ఈ వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఛానల్లో పూజలకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి. వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హిందువులు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా కూడా ఎటువంటి విఘ్నాలు ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలి పూజ ముందుగా వినాయకుడికే చేస్తూ ఉంటాం కదండి. వినాయకుడి అనుగ్రహం పొందితే అన్ని కార్యాలు కూడా మనకి విజయవంతమవుతాయని మనం నమ్ముతూ ఉంటాము. అందుకోసం అటువంటి విఘ్నాలను అన్నీ మనకి దూరం చేసే వినాయకుడి పూజ మనం ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. వినాయక చవితి రోజు ముందుగా మనం మన పూజా మందిరంలో చక్కగా పూజ చేసుకొని ఆ తర్వాత ఒక పీటకి పసుపు రాసి చక్కగా కుంకుమతో బొట్లు పెట్టి ఇంటికి ఈశాన్య భాగంలో ఈ విధంగా చక్కగా పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక పళ్ళెంపై బియ్యం వేసి తమలపాకులను పెట్టుకోవాలి. ఆ తరువాత వినాయకుడి విగ్రహాన్ని చక్కగా పెట్టుకోవాలండి. ఈరోజు తప్పకుండా మట్టితో చేసిన వినాయకుడి ప్రతిమను మాత్రమే పూజించాలి. అలానే ఈరోజు పాలవెల్లి ఈ విధంగా సిద్ధం చేసుకోవాలండి. పాలవెల్లికి నీటుగా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి మామిడి ఆకులు అదేవిధంగా పండ్లని ఈ విధంగా చక్కగా పాలవెల్లికి కట్టుకోవాలండి. చూసారు కదండి మనకి పాలవెల్లి అనేది ఎంత అందంగా ఉందో. ఈ విధంగా రకరకాల పండ్లతో చక్కగా మనము అలంకరణ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత వినాయకుడికి బొట్టు పెట్టి చక్కగా జిల్లేడు మాలతో మనం పూజ అనేది చేసుకోవాలండి. ఈరోజు తప్పకుండా జిల్లేడు మాలని వినాయకుడికి సమర్పించాలి. పూలతో కూడా చక్కగా పూజించుకోవాలండి. ఆ తర్వాత ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ చక్కగా ఈ విధంగా దీపాన్ని వెలిగించండి. ఆ తరువాత గణపతికి నమస్కారం చేసుకొని శుక్లాం వరదరం విష్ణుం శశివరణం అనే శ్లోకాన్ని చదవాలండి. ఆ తర్వాత ఆచమనం చేసుకోవాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని మూడు సార్లు ఆచమనం చేసుకోవాలండి. ఆ తర్వాత ప్రాణాయామం చెయ్యాలి. ఆ తర్వాత మనం సంకల్పం అనేది చెప్పుకొని చక్కగా గణపతి పూజ అనేది చేసుకోవాలండి. ఆ తర్వాత అగరబత్తీలను వెలిగించి ఆ ధూపాన్ని మనం వినాయకుడికి చూపించాలి. కలశం ఆనవాయితీ ఉన్నవాళ్ళు తప్పకుండా కలశాన్ని కూడా పూజించాలండి. ఆ తరువాత వినాయకుడికి చక్కగా పూలని సమర్పిస్తూ అష్టోత్తర శతనామాలతో పూజలు అనేది చేసుకోవాలి. ఆ తరువాత వినాయకుడికి 21 రకాల పత్రితో మనము చక్కగా పూజలు అనేది చేసుకోవాలండి. గరిక అంటే వినాయకుడికి చాలా ఇష్టమండి. అందుకోసం తప్పకుండా ఈ వినాయక చవితి రోజు మనం ఎవరికైనా తాంబూలం ఇచ్చేటప్పుడు గరిక కూడా ఇవ్వటం అనేది చాలా మంచిది. ఆ తర్వాత వినాయకుడి వ్రతకథ అనేది చదువుకోవాలి. వ్రతకథ చదివేవారు కానీ పూజలో కూర్చునేవారు కానీ ముందుగానే చేతిలో కొద్దిగా అక్షింతలు అనేది తీసుకోవాలండి. కథ మొత్తం చదివిన తర్వాత ఆ అక్షింతలని శిరస్సుపై ఉంచుకోవాలి. ఈ విధంగా వినాయకుడికి ధూప దీప నైవేద్యాలని చక్కగా సమర్పించాలండి. నైవేద్యాన్ని సమర్పించేటప్పుడు కుడుములని తప్పకుండా ఈరోజు నివేదన అనేది చెయ్యాలండి. అంతేకాకుండా 5 రకాల పండ్లను నివేదన చెయ్యాలి. నివేదన చేసేటప్పుడు తప్పకుండా ఈరోజు వెలగపండు అనేది స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధంగా చక్కగా మనము ధూప దీప నైవేద్యాలు సమర్పించి కొబ్బరికాయ నివేదన చేసి ఆ తరువాత ఈ విధంగా మనం హారతి అనేది ఇవ్వాలండి. అంతేకాదండి, ఈ విధంగా స్వామివారికి రెండు వైపులా కూడా మొక్కజొన్న పొత్తులు అనేది ఈ విధంగా పెట్టుకోవాలండి. మనం పూజ అనేది ఎంత ఆర్భాటంగా చేశాము అనేది ముఖ్యం కాదండి, ఎంత భక్తిగా ఎంత శ్రద్ధగా ఎంత ఏకాగ్రతతో పూజ చేశామనేదే ముఖ్యమండి. అందుకోసం ఆర్భాటాలకి పోకుండా మనకి తోచినంత మనకి వీలైనంత వరకు చక్కగా స్వామివారిని మనసులో ధ్యానించుకుంటూ ఈ విధంగా చక్కగా పూజలు అనేది చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.